शक्ति पार्वतीदेवी का भावस्तार ग्राम सरहद कापाड़े देवत पोलिमेरम्मनी भक्ति तो कल पूजार ముగ్గురమ్మలు సరస్వతి లక్ష్మీ పార్వతిల మూల రూపమే పరమశక్తి పోలేరమ్మ అని అంటారు. ఆ పోలేరమ్మనే పోచమ్మగా పూజిస్తాం. అలాంటి పోచమ్మ తల్లి కరుణించాలంటూ ఉమ్మడి జిల్లాలో బోనాలు పండుగ నిర్వహిస్తున్నారు. భక్తి ప్రపత్తులతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం మహాత్మనగర్లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున ఇంటికో బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల మధ్య శోభాయాత్రగా పోచమ్మ ఆలయం చేరుకుని అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ప్రతి ఏటా గ్రామ శివారులో వెలిసిన పోచమ్మ తల్లి విగ్రహానికి ప్రజలు కోళ్ళు గొర్రెలు కళ్ళుతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారని, అదే ఆనవాయితీగా ప్రతి ఏటా మొక్కులు చెల్లించి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలని దేవతలను పూజిస్తామన్నారు. మహాత్మానగర్ గ్రామంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సోదరులు పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకోవడానికి అందరూ మహిళలతో తరలి వచ్చినాం. గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ఆ పోచమ్మ తల్లి ఈ రెడ్డి సోదరులందరికీ దీవెనలు ఇవ్వాలని, పంటలు బాగా పండి అందరూ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్లే వర్షాలు కానీ పంటలు కానీ బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కరోనా ఒకటో దశ, రెండో దశ, ఇప్పుడు మూడో దశ అంటారు కాబట్టి కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు ధరించి వెళ్ళాలి. కరోనా పోయిందని అందరూ విచ్చలవిడిగా తిరగడం మానుకొని గుంపులు గుంపులుగా ఉండడం మానుకోవాలి. అందరూ మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కరోనా పూర్తిగా పోవాలని ఆ పోచమ్మ తల్లిని మనసారా కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కట్టపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. మున్నూరు కాపు సత్ర నుంచి డప్పు చప్పులతో మహిళలు బోనాలతో వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మాదేవ్ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు కట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మత్తడి మైసమ్మకి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపు మూల బాంధవులందరూ కలిసి మరి తల్లికి అదేవిధంగా బతిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. మరి మహిళలందరూ ఎంతో పవిత్రతతో చేసినటువంటి పండుగ బోనాల పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రద్ధలతోటి మరి పూజా కార్యక్రమం నిర్వహించి మరి అమ్మవార్లకు మరి ఒక వర్షం పడగానే మరి ఆషాఢ మాసం స్టార్ట్ కాగానే మరి గ్రామ దేవతలనేటి అమ్మవార్లందరికీ కూడా మనం ప్రతి సంవత్సరం ఆనవాయితున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ మరి ప్రతి సంవత్సరం ఇలాంటి బోనాల కార్యక్రమం నిర్వహించుకోవడం మరి ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు నాయకులు మహిళ ముఖ్యంగా మహిళమాలు పెద్ద ఎత్తున పాల్గొని మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి పోయిన సంవత్సరం కరోనా వల్ల మరి బోనాల పండుగ చాలా చేసుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం కొంచెం కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ అయినా సరే థర్డ్ వేవ్ అంటున్నారు కాబట్టి మరి మహిళలందరూ జాగ్రత్తతోటి మాస్క్ ధరించుకుంటూ శానిటైజర్ ఉపయోగించుకుంటూ మరి బోనాల కార్యక్రమం నిర్వహించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో పోచమ్మ తల్లి బోనాలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఎస్టీ కులస్తులు గ్రామదేవతైన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి ఇంటికో బోనం ఎత్తుకుని బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటి లతాశ్రీ బోనం ఎత్తుకున్నారు. పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించాక పాడి పంటలు మంచిగా ఉంచుతూ గ్రామాన్ని పిల్ల పాపలను సల్లంగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కులస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.